సీతారాంపురం మండలంలో ఎర్రచందనం స్వాధీనం. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని దేవమ్మ చెరువు అటవీ ప్రాంతం బీట్లో తిరుపతి టాస్క్ ఫోర్స్ సీతారాంపురం పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో 18 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. 493 కిలోలు కలిగిన వీటి విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు సన్నాల చెరువు వద్ద దాచి ఉంచిన ఈ ఎర్రచందనం దొంగలను గుర్తించడం జరిగిందని సీతారాంపురం ఎస్ఐ రవీంద్ర నాయక్ తెలిపారు. ఎర్రచందనం దొంగలతో పాటు దేవమ్మ చెరువు బీట్ బేస్ క్యాంప్లో వాచర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు. దేవమ్మ చెరువు బీట్ నందు రాబడిన సమాచారం మేరకు తిరుపతి టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు సీతారాంపురం పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ రెడ్ సెంటర్పై చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో సన్నాల చెరువు వద్ద చెరువులో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దొంగలు నరికి చెరువులో దాచిపెట్టున్నారని రాబడి సమాచారం మేరకు రెడ్ సెంటర్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు సీతారాంపురం పోలీసులు జాయింట్గా ఆపరేషన్ వెళ్ళి అక్కడ ఆ చెరువు నందు దాచి ఉంచిన 18 దొంగలను వాటి వెయిట్ 493 కేజీలు, వాటి విలువ సుమారు 8 లక్షల రూపాయలు, ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇంకో వ్యక్తి పరారీలు ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఫారెస్ట్ దేవం చెరువు బీట్ నందు బేస్ క్యాంప్లో వాచర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నందు బేస్ క్యాంప్లో వాచర్గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఈ కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకా ఫారెస్ట్ వాళ్ళు కానీ లేదా బయట వాళ్ళు కానీ ఇంకెవరైనా ఉన్నారా లేదా, ఈ కేసు బేసిక్ ఎక్కడ పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి అమ్ముతారు, ట్రాన్స్పోర్టేషన్ అనేది పూర్తిగా తదుపరి ఇన్వెస్టిగేషన్ నందు కంప్లీట్ చేస్తాము. థ్యాంక్ యూ.